మిత్రులారా, ఏడంతస్తుల మేడ బలంగా ఉండాలి అంటే పునాదులు బలంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అంటే కార్యకర్తల పునాదులు బలంగా ఉండాలి. తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, పట్టణాలలో మీలాంటి లక్షలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ సైనికులై 100 అంతస్తుల మేడలను నిర్మించాలన్న మీరు సైనికులుగా నిలబడి కొట్లాడినప్పుడే పార్టీ నిలబడుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎంత మంది జైల్లో పెట్టినా, మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ ఊపిరినైనా వదిలిండ్రు గాని ఈ 3 నెలల జెండా వదలలేదు. మీ శ్రమతోనే, మీ కష్టంతోనే, మీ త్యాగంతోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడ్డది. ఇందిరమ్మ రాజ్యంలో సోనియమ్మ ఇచ్చిన సంక్షేమాలు, 6 గ్యారంటీలను ఇవాళ మనం అమలు చేస్తున్నాం. సోదరులారా, ఇవాళ మిత్రులారా, ఈ తెలంగాణ స్ఫూర్తితో, ఈ వైబ్రెంట్ తెలంగాణ నినాదంతో జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారు ఏదైతే గుజరాత్ మోడల్ అంటుండో, గుజరాత్ మోడల్ మీద వైబ్రెంట్ తెలంగాణ ఆధిపత్యాన్ని చూపిస్తుంది, అభివృద్ధి పదం వైపు ఈ దేశాన్ని నడిపిస్తుందని ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తున్న మిత్రులారా. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి, భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాకు అవకాశం ఇవ్వండి అంటారు. నేను అడుగుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులను, 10 సంవత్సరాల నుంచి మీ పార్టీ, మీ నాయకుడు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు. నిరుద్యోగ యువకులకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 15 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. మరి ఇవాళ నేను అడుగుతున్న సిగ్గులేని కిషన్ రెడ్డిని పార్లమెంటులోనే ప్రశ్న అడిగితే 7,21,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినామని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సమాధానం ఇచ్చారు. 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు ఇవాళ నరేంద్ర మోడీకి ఓటేయాలనా నేను అడుగుతున్నా. రైతుల ఆదాయాన్ని 2x చేస్తామని మాటిచ్చిన మీరు, వేలాది లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెస్తే 16 నెలలు సైనికులాగా పోరాటం చేసి 750 మంది రైతులు అమరులైతే కనీసం ఆ రైతులను పరామర్శించలేదు, ఆ కుటుంబాలను ఆదుకోలేదు. రైతులను చంపినందుకు భారతీయ జనతా పార్టీకి ఇవాళ ఓటేయాలనా నేను అడుగుతున్నా. 2022 వరకు ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తున్న నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిట్లు ఇచ్చిందో లెక్క చెప్పి మీరు ఓట్లు అడగాలని నేను ఇవాళ బీజేపీ నాయకులను అడుగుతున్నా. ఇవాళ నరేంద్ర మోడీ గారు మతాల మధ్యన చిచ్చు, ప్రాంతాల మధ్యన చిచ్చు, భాషల మధ్యన చిచ్చు, ఇవాళ వరకు చిచ్చు పెట్టి విభజించి ఇప్పటి వరకు అధికారం నిలబెట్టుకున్నాడు. ఇక ఇప్పుడు దేశాన్ని విభజించి చిచ్చు పెట్టి 3వసారి అధికారం రావాలని కుట్ర చేస్తుడు. ఇవాళ దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం మధ్యన చిచ్చు పెట్టి దేశాన్ని విభజించే పరిస్థితి నరేంద్ర మోడీ గారు తెచ్చిండ్రు. అందుకోసం ఓట్లు వేయాలనా నేను అడుగుతున్నా. అంతెందుకు మిత్రులారా, హైదరాబాద్ నగరంలో వరదలు వచ్చినాయి, లక్షలాది మంది నిరాశ్రయులైనరు. ఆనాడు ఢిల్లీ నుంచి, నరేంద్ర మోడీ నుంచి 1 పైసైనా సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి తెచ్చిండా? సిగ్గులేని కిషన్ రెడ్డి మునిగిపోతే 1 పైసదేలే. ఇవాళ ఏ ముఖం పెట్టుకొని ఇవాళ ఓట్లు అడుగుతున్నామని నేను చెప్తున్నా. అందుకే మిత్రులారా, నరేంద్ర మోడీ అన్న నమో అంటే నమ్మితే మోసం. 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఇవాళ మళ్ళీ ఓటేయమంటుండు. బీజేపీకి ఓటేస్తే ఆయన ఏమన్నా చంద్రమండలానికి రాజైతాడా? 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలే, ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వలే, విశాఖ మనకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వలే, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలే, గిరిజన యూనివర్సిటీ
నిన్నగాక మన్నిచ్చాడు 10 ఏళ్ళు అయింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయలే. 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టిండు. అందుకే మిత్రులారా, నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీని ఏ విధంగా అయితే బీఆర్ఎస్ను బొంద పెట్టిండ్రో, బీజేపీని కూడా బొంద పెట్టే వరకు మనము నిద్రపోవద్దు. ఇదే పట్టుదలతోని, ఇదే పోరాట స్ఫూర్తితోని బీజేపీని ఓడించాలి.